హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వీణా. సో నేను ఈ సీజన్ బిగ్ బాస్ 5 సీజన్కి రివ్యూస్ అయితే కొత్తగా స్టార్ట్ చేశాను. అండ్ మీకు గనక నా వీడియోస్ కానీ రివ్యూస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఎక్కడ నేను ఇంప్రూవ్ చేసుకోవచ్చు అది కూడా చెప్పొచ్చు, మీరు కింద కమెంట్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో వచ్చేసి ప్రోమో గురించి. సో ప్రోమోలో అయితే రెండు విషయాలు, ఒకటి ఫన్ థింగ్, ఒకటి హీటెడ్ సీన్, అయితే రెండు సీన్స్ అయితే మనకు చూపించారు. ఒకటి ఫస్ట్ మనం ఫన్ గురించి, దాని గురించి అయితే మాట్లాడేసుకుందాం ఫస్ట్. సో లోబో వచ్చేసి లేడీ గెటప్ లాగా హెయిర్ సెటప్, మొత్తం లిప్స్టిక్ ఆ లేడీ లాగా మొత్తం కన్వర్ట్ చేసుకొని, లైక్ అదైతే ఫన్ చేయడానికి అయితే క్రియేట్ చేశాడు. అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడం అయితే మనకు కనిపిస్తుంది. అందరు నవ్వించడానికి, అందరినీ ఇమిటేట్ చేస్తూ కెమెరాస్తో చూడడము, అదంతా ఫన్గా అయితే కనిపిస్తుంది. ఇంకొకటి, హమీదాకి పవర్ రూమ్ యాక్సెస్ వచ్చింది. అండ్ తను ఎస్ తను కష్టపడిన దానికి, లైక్ మొన్నంత నిన్నంతా పడుకోకుండా రూమ్ దగ్గరే వెయిట్ చేయడము, అదంతా తనైతే చాలా హార్డ్ వర్క్తోని పవర్ రూమ్ యాక్సెస్ అయితే తెచ్చుకుంది. సో ఆ పవర్ రూమ్ లెక్క వెళ్ళాక తను బిగ్ బాస్ చెప్పిన విషయము తనకు ఒక పవరా లేదంటే ఇంకొకటి కర్సా అన్నట్టు నాకు అనిపించింది. సో బిగ్ బాస్ చెప్పిన విషయం మనం చూసినట్లయితే తను చూస్ చేసుకునే వ్యక్తి నేమ్ ఆ సీజన్ మొత్తానికి క్యాప్టెన్సీ అయ్యే ఛాన్స్ లేదు అని చెప్పేసి అయితే బిగ్ బాస్ చెప్పాడు. సో ఇక్కడ తనకి ఆల్రెడీ తనకు లైక్ ఇంట్లో కొంచెం చిన్న అమ్మాయి అనే ట్యాగ్ అయితే ఉన్నట్టు ఉంది మనకు సిచ్యువేషన్స్లో, అక్కడక్కడ మాటలు వినిపిస్తున్నాయి. అండ్ సో ఇక్కడ తను ఎలాంటి డిసిజన్ తీసుకుంటుంది అనే దాన్ని బట్టి తనకి పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అనేది మనం చూడాలి. నాకు అనిపించింది ఏంటంటే తను ఏ నేమ్ చూస్ చేసుకున్నా కూడా కొంచెం నెగిటివ్ అయ్యే ఛాన్సే ఉందన్నమాట. సో ఎందుకంటే ఇప్పుడు తను చూస్ చేసుకున్న వ్యక్తి ఏదైతే వాళ్ళ నేమ్ ఏదైతే చెప్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ షణ్ముఖ్ అని చెప్తుంది అనుకోండి, ఇప్పుడు షణ్ముఖ్ ఫ్యాన్స్ ఎవ్వరు కూడా ఆమెకు ఓటేసే ఛాన్స్ అయితే లేదు. సో ఇలా చేసింది అని చెప్పేసి, సో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అలా అయ్యే ఛాన్స్ అయితే ఉంది, తనకు నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఒకవేళ తను కొంచెం ఇంటలెక్చువల్గాని కాదు, తను ఇప్పుడు కొన్ని నేమ్స్ అయితే చెప్పే అవకాశం అయితే తను ఎలా ఆలోచిస్తుంది, ఏ నేమ్ చెప్పే అవకాశం ఉందో మనం చూసుకున్నట్లయితే, ఒకవేళ తను ఈ రకంగా ఫస్ట్ ఒక ఈ రకంగా ఆలోచించవచ్చు అనమాట. ఒకవేళ వీళ్ళకి బయట చాలా ఫాలోయింగ్ ఉంది, చాలా ఫాలోవర్స్ ఉన్నారు, వీళ్ళకి క్యాప్టెన్సీ అవసరం లేదు అని అని అనుకొని కొంచెం పెద్ద నేమ్స్ లైక్ ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న వాళ్ళ నేమ్స్ రవి కానివ్వండి, షణ్ముఖ్ కానివ్వండి, శ్రీరామ్ గారు కానివ్వండి, సో వీళ్ళ నేమ్ చెప్తుందా, లేదంటే తను ఆల్రెడీ ఫైటింగ్ ఉన్న వ్యక్తి లైక్ లహరి గారిని కానీ అండ్ లేదంటే వేరే వ్యక్తులు లైక్ వీళ్ళు ఇంకొన్ని ఒక 2-3 వీక్స్లో వీళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళకి ఇది అవసరం లేదు, క్యాప్టెన్సీ అవసరం లేదు అని అనుకొని ఇంకా వేరే కంటెస్టెంట్స్ కానీ ఉమాగారు కానీ, ప్రియా గారు కానీ, లహరి కానీ, లోపో కానీ, సో వీళ్ళ నేమ్ ఏ నేమ్ చెప్తుంది అనేది మనం ఎపిసోడ్లోనే చూడాలి. బట్ బిగ్ బాస్ ఫస్ట్ వీక్లోనే ఇంత పెద్ద టాస్క్ అనేది అయితే ఆమెకైతే ఇచ్చాడు. బట్ తన మీద ఆల్రెడీ మనం సీజన్ టూలో చూసినట్లయితే గీతా మధురి గారు కౌశల్ని క్యాప్టెన్సీ అవ్వద్దు సీజన్ మొత్తానికి అని చెప్పినందుకు అక్కడ చాలా సింపతి అయితే మనకు బయట చాలా అయితే క్రియేట్ అయింది. సో ఇలాంటి తను చూస్ చేసుకునే నేమ్ ద్వారా ఆమెకు వాళ్ళకు సింపతి లాగా పెరిగి తినకు నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉందా? ఆల్రెడీ తను ఈ వీక్లో నామినేషన్స్లో అయితే ఉంది. సో తను చూస్ చేసుకునే నేమ్ బట్టి ఆమె ఈ వీక్ ఉంటుందా లేదంటే ఎలిమినేట్ అవుతుందా అనేది చూడాలి మనము. సో బిగ్ బాస్లో ఈ వారం ఈ ప్రోమో అండ్ ఈ టాస్క్ పాపం అనిపించింది హమీదాకు. ఆల్రెడీ తను కొంచెం మెచ్యూరిటీ లేదు అన్న ట్యాగ్తో, బట్ తను ఎలా ఆలోచించి ఏ నేమ్ చెప్తుంది అనేది మనము నెక్స్ట్ ఈ ఎపిసోడ్లో అయితే చూడాలి. సో లెట్స్ వెయిట్. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో నేను ఎలా అనాలిసిస్ చేస్తున్నాను, నా పాయింట్ కరెక్టా కాదా అనేది కూడా మీరు కింద కమెంట్ చేయొచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.